షెడ్యూల్ విడుదలైంది, దాని డీటెయిల్స్ ఈ రకంగా ఉన్నాయి. నోటిఫికేషన్ 28 ఫిబ్రవరి 2023 పూర్తి నోటిఫికేషన్ వస్తాయి. డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో, అప్లికేషన్ ఎంత ఫీజు ఉంటుంది, తర్వాత ఎలా అప్లై చేయాలి, రిజర్వేషన్ ఎంత, రిజర్వేషన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళకి నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది, వీటి గురించి పూర్తి నోటిఫికేషన్ అయితే 28 ఫిబ్రవరి ఉంటుంది. అలాగే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అంటే అప్లికేషన్ని వీళ్ళు అప్లై చేయడానికి మార్చి 3 నుంచి 20 ఉంటుంది. దరఖాస్తులు తుది గడువు వచ్చి 10 ఏప్రిల్ 2023 ఉంటుంది. అలాగే దరఖాస్తుల సవరణ, అంటే ఇన్ కేస్ మీరు ఆ అప్లికేషన్లో ఏదైనా తప్పులు చేస్తే దాన్ని చేంజెస్ చేయడం కోసం 2 నుంచి 14 ఏప్రిల్ టైం ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా ఈ అప్లికేషన్ ఇన్ టైంలో అప్లై చేయకపోతే, అంటే బిఫోర్ 10 ఏప్రిల్ అప్లై చేయకపోతే 250 రూపీస్ ఆలస్య రుసుముతో 15 వరకు టైం ఉంటుంది. లేదు ఇంకా ఎక్స్టెండెడ్ టైం కావాలంటే 500 రూపీస్తో 20 ఏప్రిల్ దాకా టైం ఉంటుంది, 2500తో. అలాగే ఏప్రిల్ 25 వరకు ఉంటుంది, 5000 రూపీస్తో 2 మే దాకా ఉంటుంది. అండ్ హాల్ టికెట్ డౌన్లోడింగ్ 30 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లోపల ఈ ఆలస్య రుసుము కట్టకూడదు అనుకుంటే 10 ఏప్రిల్ నుంచి మీరు అప్లై చేసుకో 10 ఏప్రిల్ లోపల అప్లై చేసుకుంటే మీరు ఈ ఫీ అయితే, ఎక్స్ట్రా ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకా వివరాలు చూద్దాము. అలాగే ఎగ్జామినేషన్ వచ్చి ఇంజనీరింగ్ వరకు అయితే 7 ఉదయం ఉంటుంది, అలాగే 8 ఉదయం మధ్యాహ్నం ఉంటుంది, అలాగే 9 ఉదయం అండ్ మధ్యాహ్నం ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారికి అయితే 10 ఉదయం మధ్యాహ్నం ఉంటుంది, అలాగే 11 మే కూడా ఉదయం మధ్యాహ్నం అయితే రెండు టైమ్స్ ఉంటుంది అన్నమాట, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. అలాగే ఎంతోమంది ఆసక్తిగా వెయిట్ చేసిన అంశం ఏంటంటే ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ ఉంటుందా ఉండదా. 2023 ఎంసెట్లో, తెలంగాణ ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ అయితే తీసుకోవటం జరగట్లేదు, అంటే ఇంటర్ వెయిటేజ్ ఉండదు. ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలనే నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. అంటే కనీస మార్కులు మినిమం పాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఇంటర్లో జనరల్ విద్యార్థులకు 45%, రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు అయితే 40% మార్కులు సాధిస్తేనే ఎంసెట్కు హాజరు కావచ్చని సూచించింది. సో 45% జనరల్ కేటగిరీ వాళ్ళు 45%తో ఇంటర్లన్నీ పాస్ అవ్వాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 40% మార్కులు వస్తే సరిపోతుంది. కరోనా ప్రభావం కారణంగా 3 ఏళ్లుగా ఎంసెట్ ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా విద్యా సంవత్సరం ఇంటర్ వెయిటేజ్ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారి నిపుణులు కమిటీ వేశారు. ఈ కమిటీ జేఈఈ సహా ఇతర రాష్ట్రాల్లో వెయిటేజ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సో మొత్తానికైతే ఈసారి అయితే ఇంటర్ వెయిటేజ్ అయితే ఉండటం జరగట్లేదు. సో అలాగే 3 ఏళ్ల ఎంసెట్ దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే 172,238 ఇంజనీరింగ్కి, అలాగే 94,476 అగ్రికల్చర్లకి రావడం జరిగింది. ఈసారి ఎంసెట్కి డిమాండ్ పెరుగుతోంది. సో ఈ 172,000 కాక 200,000 అవుతాయని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు ఇంజనీరింగ్కి. సో గట్టి పోటీ అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా అయితే ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ ఎంసెట్కి కూడా. అయితే ఎంసెట్ రిలేటెడ్ ఏదైనా మాక్ ఎగ్జామినేషన్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే manabadi.co.inలో మాక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే ఎంసెట్లో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదైనా సెషన్లో టఫ్ మార్క్స్ వస్తే, టఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే, అప్పుడు ఎంసెట్ బోర్డ్ మీకు ఫ్రీగా మార్క్స్ కలపడం జరుగుతుంది. దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా వీడియో కూడా చేశాము, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఖచ్చితంగా అయితే ఈ 2 వీడియోస్ అయితే చూడండి. ఎంసెట్తో పాటు PGECET నోటిఫికేషన్ 28 నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. కాలపట్టిక అయితే రిలీజ్ చేశారు. షెడ్యూలు, దాని తేదీలు అయితే చూద్దాము. ముందుగా అయితే నోటిఫికేషన్ గురించి వివరాలు అయితే తెలుసుకుందాము. 3 మార్చి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. 28 PGECET నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ PGECET నోటిఫికేషన్కు గాను ఈ నెల 28 విడుదల చేయనట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి గారు తెలియటం తెలియజేయడం జరిగింది. జేఎన్టీయూ, వీసీ
డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ వంటి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీలో వారు పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 రకాల పేపర్లకు గాను మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు ఉంటాయని వివరించారు. ఈ పరీక్షలకు హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో నిర్వహిస్తానని చెప్పారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకైతే 1,100, ఎస్సీ ఎస్టీ వికలాంగ విద్యార్థులకైతే ₹600 పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. వివరాలకు pgecet.tschee.ac.in అలాగే manabadi.co.inలో కూడా మీరు వివరాలు చూసుకోవచ్చు. సమావేశంలో పీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో షెడ్యూల్ గురించి చూద్దాము. నోటిఫికేషన్ విడుదల వచ్చేసి ఫిబ్రవరి 28, దరఖాస్తుల స్వీకరణ వచ్చి మార్చి 3, దరఖాస్తుల తుది గడువు అంటే లాస్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 30, దరఖాస్తుల సవరణ ఇన్ కేస్ అప్లికేషన్ ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి May 2 నుంచి May 4 వరకు టైం ఉంటుంది. ఇన్ కేసు మీరు అప్లికేషన్ ఈ టైంలో అప్లై చేయనప్పుడు మీకు ₹250 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి May 5 వరకు టైం ఉంటుంది. అదే మీరు టెన్త్ వరకు మీరు కానీ అప్లై చేయాలనుకుంటే దానికి ₹1,000 కట్టాల్సి ఉంటుంది. అలాగే లేట్ ఫీ May 15 అయితే 2,500, అలాగే లేట్ ఫీ May 24 అయితే ₹5,000. అంటే హాల్ టికెట్ డౌన్లోడింగ్ వచ్చేసి May 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పరీక్ష తేదీలు వచ్చేసి May 29 నుంచి June 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు అయితే ఉండటం జరుగుతుంది. నోటిఫికేషన్ మాత్రం 25 నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్తి నోటిఫికేషన్, దాంట్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, సో ఏ కోర్సెస్ ఉంటాయి, సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. దాన్ని మన manabadi.co.inలో కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఖచ్చితంగా అయితే చూడండి. వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్, ఆల్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ అప్లై చేసుకునే వాళ్ళు CUET లో అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఎంసెట్ లాగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీంట్లో అప్లై చేయడం వల్ల వీళ్ళు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్, పేరుగొంచిన సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే హై శాలరీ పేడ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా మీరు ఎంట్రన్స్ అయితే మీకు అడ్మిషన్స్ అయితే దొరుకుతాయి. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దీన్ని, CUET. ఇది March 12 లోపల ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఆధ్వర్యంలో May 21 మొత్తం 13 భాషల్లో CUET నిర్వహించబోతున్నారని వెల్లడించారు. May 2 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సో దీని ఎగ్జామ్ వచ్చి May 21 ఉంటుంది. అలాగే May 2 నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అభ్యసించే విద్యార్థులకి ఒక యుఎస్ఏ ఒక గుడ్ న్యూస్ చెప్పింది, అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. 1 సంవత్సరం ముందరే మీరు వీసా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన I-20 పత్రాలు ఏవైతే ఉన్నాయో సంబంధిత యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ 1 సంవత్సరం ముందు నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 1 ఇయర్ బిఫోర్ వచ్చిన వీసాతో మీరు ఎప్పుడైతే మీకు అడ్మిషన్ ఉంటుందో దానికి 30 డేస్ ముందరే మీరు అమెరికాలో అయితే వెళ్ళటం జరుగుతుంది. బట్ అయితే దానికి సంబంధించిన వీసా అండ్ I-20 ఫామ్ అయితే 1 ఇయర్ ముందరే తీసుకోవచ్చు. వివరాలు చూద్దాం. దరఖాస్తుకు వెసులుబాటు కల్పించిన అమెరికా 12-14 నెలల ముందు నుంచి జారీ కానున్న I-20 ధృవపత్రాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఉపశమనం. అమెరికాలోనే చదువుకోవాలని విద్యార్థుల శుభవార్త, ఇక నుంచి కోర్సు ప్రారంభ తేదీకి 1 ఏడాది ముందుగానే విద్యార్థి F1 వీసా కోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కోర్సు మొదలడానికి 120 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే వీసా ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చేది. 4 నుంచి 6 నెలల ముందుకు మాత్రమే ఆయా విద్యా సంస్థలు ప్రతి ప్రవేశానుమతి కోసం I-20 ధృవపత్రాలను జారీ చేసేవి. ఫలితంగా కొన్నిసార్లు విద్యార్థులు ఇబ్బందికి తలెత్తేవి. విద్యా సంస్థల నుంచి ఆలస్యంగా I-20 పత్రాలు రావడం వల్ల ఇంటర్వ్యూ తేదీ లభించకపోవటం వంటివి జరిగేవి. సో ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని 1 సంవత్సరం ముందే I-20 పత్రాలను విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి అమెరికా తీర్మానం చేసింది. సో విద్యా సంస్థలన్నీ కూడా 1 సంవత్సరం ముందే I-20 పత్రాలు పిల్లలకు ఇవ్వటం, సో 1 సంవత్సరం ముందు లోపలే వీళ్ళకు వీసా F1 వీసా కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చాలా గుడ్ న్యూస్. ఏ తొందర లేకుండా ప్రశాంతంగా వీళ్ళు I-20 ఫామ్ ఫిల్అప్ చేయటం లేకపోతే వీసా తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపల వాళ్ళకు కావాల్సిన సర్దుబాట్లు, అక్కడ జరగాల్సిన అకామిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. సో ప్రశాంతంగా 1 ఇయర్ తర్వాత వీళ్ళు మళ్ళీ చదువు కోసం, ఉన్నత విద్య కోసం వెళ్ళటం జరుగుతుంది. సో F1 వీసా అనేది ఇంకా చాలా ఈజీ అవ్వటం జరుగుతుంది. F1 వీసా ప్రక్రియ అయితే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్.
రాష్ట్రంలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఉద్యోగుల భర్తీకి ఈ నెల 26న రాత పరీక్ష నిర్వహించినట్లు టీఎస్పీసీ సెక్రటరీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలుంటాయని వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లని tspsc.gov.inల వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 53 ఉద్యోగాలకు గాను 106,000 దరఖాస్తులు రాగా ఒక్క పోస్టుకి 2,500 మంది అభ్యర్థులు పోటీ పడతారని చెప్పారు. రాష్ట్రంలో 53 డిఏవే ఉద్యోగాల భర్తీకి నిరుడు ఆగస్ట్ 4 టీఎస్పీసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికైతే తెలిసిందే. సో మొత్తం మీద ఈ డిఏ పోస్ట్ పరీక్షకి ఒక పోస్టుకు గాను 205 మంది అభ్యర్థులు అయితే పోటీ చేయడం జరుగుతోంది. సో ఇప్పటిదాకా ఇది అత్యధికం. సో 500 మంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. సో 53 ఉద్యోగాలకు గాను 100,000 మంది అయితే దరఖాస్తులు అయితే చేయటం జరిగింది. అలాగే అగ్నివీర్ పరీక్షా విధానంలో ఏమి మార్పు లేదు అంటూ అఫీషియల్గా వీళ్ళు ఆర్టికల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇంటర్నెట్లో చాలా కథనాలు వచ్చాయి అగ్నివీర్ పరీక్షకు విధానాలు మారాయని చెప్పి, సిలబస్ మారిందని చెప్పి. దీంట్లో ఎక్కడ కూడా అలాంటివి ఏమీ లేదు. సో అగ్నివీర్ ఏ రకంగా అయితే వీళ్ళు చెప్పారో ఆ రకంగానే ఆన్లైన్లోనే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో వివరాలు చూద్దాం. సైన్యంలోనే అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్టినెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని వెల్లడించారు. యువతకు టెక్నాలజీపై మంచి అవగాహన ఉన్నదని, ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షతో ఎవరికి ఇబ్బంది ఉండదని ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. సైన్యంలో అగ్నివీరులు ఇతర నియామకులకు సంబంధించి నూతన మార్పులపై సైన్యంలో ఈ నెల 16న ప్రకటన జారీ చేసింది. తమ అర్హతలను అనుసరించి అభ్యర్థులు ఈ నెల 16 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు సిఈఈ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ మెడికల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్పి కథనాలు వస్తున్నాయి. దాని అయితే ఎవరు నమ్మకండి, ఖచ్చితంగా అయితే ఇది ఆన్లైన్లోనే జరుగుతుందని చెప్పేసి వాళ్ళ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్తో పాటు తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ లెక్చరర్ పోస్టు భర్తీకి 2022 డిసెంబర్ 9 జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రశ్నపత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్ చెందిన టి విజయకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రం ఉండాలని, ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. స్పందించిన కమిషన్ తరపు న్యాయవాది రామ్ గోపాల్ రావు కమిషన్ వైఖరి తెలుసుకుని చెప్పేందుకు వారంలో గడువు కావాలంటూ హైకోర్టు విచారణకు మార్చి 12 వాయిదా వేసింది. సో మొత్తం మీద అయితే జూనియర్ లెక్చరర్ పోస్టు తెలుగులో కూడా ప్రశ్నపత్రం ఉండాలని చెప్పేసి హైకోర్టు దీని గురించి గట్టిగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. టీఎస్పీఎస్సీని వివరణ ఇవ్వడం అడగటం జరిగింది. టీఎస్పీఎస్సీ దాని గురించి మార్చి 12 మళ్ళీ పిటిషన్ వేయడం జరుగుతుంది. సో దీనివల్ల మళ్ళీ ఎగ్జామ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం దీన్ని ఏ రకంగా స్పందిస్తారు. ఇక ఇంటర్ పరీక్షలు అని సీసీ కెమెరాల అనుసంధానంలో సీసీ కెమెరాల ముందర ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి ఇంటర్మీడియట్ బోర్డు నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పరీక్షా పత్రాల గదుల్లో కెమెరాలు బిగించడం చేస్తారని, ప్రశ్నపత్ర గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. 3 జిల్లాల్లో ఇప్పటి వరకు 548 కేంద్రాలను ఎంపిక చేయగా ఇందులో 10-15% కేంద్రాల సీసీ కెమెరాలు లేవు. పరీక్షలకు 2 రోజుల ముందు లోపు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫుటేజ్ని ఎప్పటికప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు జిల్లా అధికారులు పంపించాలని సూచించారు. మరోవైపు గత 7-5 పరీక్షా కేంద్రాల అక్రమాలు జరిగిన ఆరోపణల నేపథ్యంలో వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సంఖ్య పెంచడం, జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా వీటిని అరికట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయమని చాలామంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని గురించి నీట్ బోర్డు ఒక తీర్మానం చేసింది. హైకోర్టులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పీజీ పరీక్షను అయితే వాయిదా వేయలేమని చెప్పేసింది. సో సుప్రీంకోర్టుకి చెప్పిన ఎన్బిఈ నీట్ పీజీ రాసేందుకు 2.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 5 జరగాల్సిన ఈ పరీక్షను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. పరీక్ష వాయిదా వేసే
సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ తేదీ కూడా అందుబాటులో లేదని పేర్కొంది. ఈ పరీక్షకు గాను 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ దివంకర్ దత్త ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాయిదా వేయకపోతే ఎంతోమందిపై ప్రభావం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దీని పిటిషన్ల తరపున న్యాయవాది సమాధానమిస్తూ 45,000 మంది అని చెప్పారు. ఈ సమస్యకు ఎన్బిఈ ఒక పరిష్కారంలో రావాలని కోరుతూ ధర్మాసనం తదుపరి విచారణకైతే ఈ నెల 27 వరకు వాయిదా అయితే వేసింది.